పదవ తరగతి విద్యార్థులకు ఉపయోగకరమైనటువంటి ఈ ప్రయోగాలలో ఐరిస్టెడ్ మాట్లాడినట్టు పొడవైన తీగలో విద్యుత్ ప్రసారం జరిగినప్పుడు అలాగే సర్క్యులర్ కాయిల్ విద్యుత్ ప్రసారం జరిగినప్పుడు సోలినాయిడ్ విద్యుత్ ప్రసారం జరిగినప్పుడు ఏర్పడే అయస్కాంత బలరేఖలు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎలా ఉంటాయో ఈ మూడు ప్రయోగాల ద్వారాగా వివరంగా తెలుసుకోబోతా ఉన్నాము. అయస్కాంతమును అర్థం చేసుకోవడానికి మనం చూస్తున్న మూడు మోడల్స్ లో మొదటిది పొడవైన తీగ స్ట్రైట్ లైన్ కాపర్ కాయిల్ లోనికి కరెంట్ పంపించటము, రెండోది సర్క్యులర్ కాపర్ కాయిల్ లోనికి కరెంట్ పంపించటము, మూడోది సోలినాయిడ్ లోనికి కరెంట్ పంపించటము. విద్యుదయస్కాంతం అర్థం చేసుకోవడానికి పొడవైన కాపర్ వైర్ తీసుకున్నాము మనము, దీనిని మనం కరెంట్ సప్లై కలపడం జరిగింది. ఇది రెండు రకాలుగా చూడాలి. కరెంట్ యొక్క దిశ కింద నుండి పైవైపుకు అంటే అప్వర్డ్ డైరెక్షన్, అప్వర్డ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు బలరేఖలు ఎలా ఉంటాయి అనేది చూడడానికి మనం కుడి చేతి యొక్క బొటన వేలు దిశ పైవైపుకున్నది, ముడిసిన వేళ్ళు ఇలా ఉన్నాయి. ఇఫ్ కరెంట్ డైరెక్షన్ వర్టికల్ అప్వర్డ్ డైరెక్షన్ ఉన్నట్లయితే ద మ్యాగ్నెటిక్ లైన్స్ డైరెక్షన్ ఈజ్ ఇలాగా యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్లో ఉంటాయి. కరెంటు దిశ వర్టికల్ అప్వర్డ్ అయినప్పుడు అయస్కాంత బలరేఖల దిశ యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్లో ఉంటాయి. అదే కరెంటు దిశ పై నుండి కింది వరకు అంటే డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటే ఇంటూ ద పేజ్ అని చెప్పబడింది ఇలాగ. సో బొటన వేలు దిశ ఇలా కింద వైపుకు ఉంది అంటే డౌన్వర్డ్ డైరెక్షన్, మిగిలిన వేళ్ళు ఇలాగా క్లాక్వైజ్ డైరెక్షన్లో ఉన్నాయి. ఇఫ్ కరెంటు డైరెక్షన్ డౌన్వర్డ్ అంటే ఇంటూ ద పేజ్ అయినట్టయితే బలరేఖల దిశ సవ్య దిశలో ఉంటుంది, క్లాక్వైజ్ డైరెక్షన్లో ఉంటుంది. రెండవ ప్రయోగము వృత్తాకారంలో ఉన్నటువంటి కాపర్ కాయలది, సర్క్యులర్ కాపర్ కాయల్లోనికి కరెంట్ పంపిస్తున్నాం. పంపించినప్పుడు దాని చుట్టూ అయస్కాంత బలరేఖలు ఏర్పడాయా లేవా తెలుసుకోవడానికి మనం మరి మ్యాగ్నెటిక్ నీడిల్ ఉపయోగిస్తాము. మ్యాగ్నెటిక్ నీడిల్ను ఈ సర్క్యులర్ కార్పు కాపర్ కాయల దగ్గరలో ఉంచి కరెంటు పాస్ చేసినప్పుడు మ్యాగ్నెటిక్ నీడిల్ యొక్క డిఫ్లెక్షన్ మీరు గమనించడం జరుగుతూ ఉంది. అలాగే రెండో వైపున కూడా దీనికి దగ్గరలో సర్క్యులర్ కార్పు కాపర్ కాయలకి ఉంచినప్పుడు మ్యాగ్నెటిక్ నీడిల్ డిఫ్లెక్షన్ని గమనించవచ్చు మనం. మూడవదిగా మూడవ ప్రయోగము సోలినాయిడ్ అనగా కాపర్ కాయల్ను వృత్తాకార సర్క్యులర్ షేపులో ఒక పొడవాటి గొట్టములా చుట్టడం జరిగింది, దీన్ని సోలినాయిడ్ అంటాము. సోలినాయిడ్లోనికి కరెంట్ పంపించినప్పుడు అయస్కాంత బలరేఖలు ఏర్పడతాయా, ఏర్పడితే అవి ఎలా ఉంటాయో చూద్దాము. తెలుసుకోవడానికి ఇక్కడ కూడా మనము మ్యాగ్నెటిక్ నీడిల్ను సోలినాయిడ్ ఒక ఎండులో ఉంచడం జరిగింది. ఇప్పుడు కరెంట్ పంపించినప్పుడు మ్యాగ్నెటిక్ నీడిల్ డిఫ్లెక్షన్ మీరు గమనించవచ్చు. అలాగే రెండో వైపున సోలినాయిడ్ సెకండ్ ఎండ్ వైపు కూడా మరి నీడిల్ ఉపయోగించి మనం డిఫ్లెక్షన్ని గమనిస్తున్నాం. అనగా సోలినాయిడ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఎండ్ రెండు వైపులా కూడా ఈ మ్యాగ్నెటిక్ డిఫ్లెక్షన్ ఒకేలా ఉంది కాబట్టి రెండు వైపులా ఒకే బలం ఉంది అని అర్థం. అనగా సోలినాయిడ్లో విద్యుత్ ప్రసారం జరిగినప్పుడు ఏర్పడిన అయస్కాంతము బార్ మ్యాగ్నెట్గా గుర్తిస్తాము, దండ అయస్కాంతం అని చెప్తాము. ఒకవైపు నార్త్ పోలు ఒకవైపున సౌత్ పోలు ఉంటుంది. అలానే ఈ సోలినాయిడ్ లోపల బలరేఖల దిశలు, సోలినాయిడ్ లోపల భాగము బయట భాగము కూడా బలరేఖల దిశలు వ్యతిరేకముగా ఉంటాయి.